నేనెవరు ఏంటి అని క్వశ్చన్ లేకుండా ఫస్ట్ నేను చెప్పేది విను. ప్రతిరోజు ఈ భూమి మీద 80 లక్షల మంది ధూమపానంతో చనిపోతున్నారని చెప్పినా నువ్వు వినలేదు. సిగరెట్ ఒక్కటే కాదు, హుక్కాలు, బీడీలు, సిగార్లు, పొగాకు ఉత్పత్తులు అన్నీ నీ శత్రువులే. నీ భార్య కూడా పొగ తాగే అలవాటుతోనే ఆస్తమా వచ్చి చనిపోయింది. రేపు నీ పిల్లలు కూడా నిన్ను చూసి సిగరెట్ అలవాటు చేసుకుంటారు. ఈ పొగ నీ ఊపిరితిత్తుల్ని మినీ టైం బాంబు లాగా పేల్చేస్తాయని చెప్పినా నువ్వు ఖాతరు చేయలేదు. ఒకవేళ నీకు కరోనా వచ్చినా గానీ నువ్వు కోలుకోలేవు. ఎందుకో తెలుసా? నువ్వు పొగ తాగటం వల్ల నీ ఇమ్యూనిటీ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నువ్వు పొగ తాగేయటం ఆపేయకపోతే, ఒకవేళ రేపు నీకు కరోనా వస్తే నువ్వు కోలుకోవడం అసాధ్యం, నువ్వు శూన్యంలో కలవడం తథ్యం. ఇకనైనా మేలుకో, సిగరెట్ తాగటం మానుకో, నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సమాజాన్ని రక్షించుకో.